గుర్తు పట్టిందా షాడో 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 కానీ అలా షాడో షాడో హ్యాపీయా वेलकम बैक टू लवली डिंपल विथ मॉम व्लॉग्स मैं षाडो तस्कोचा दाने ट्रैनी अच्छे कंप्लीट का ट्रैनी कंप्लीट मरी अभी एला एग्जाइट फीलो असल दाने कंटे मुदे मेमे एग्जाइट फील्नामे अभी जस्ट मेमेटना बैठक और हाफ डे असल मेरे तेक् पिच पिचका अला टू मंथ तरवा दाने कलवाना सो ने फुल एग्जाइटेड नी ओपीनियन चाल एक्साइटमेंट लिटिल बिट टेंशन अभी परगेक मेदे वदी चाल फील असल फस्ट बेसिक डॉग्स अंटे भय बट फस्ट टाइम कदा अभी मेदे एट्लास्तानी लिटिल बिट टेंशन चुदा షాడో ఎప్పుడు చాల సేపు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకోవాలి కదా వాళ్ళు సో అందుకోసం అని వెయిట్ చేస్తున్నాము చాల ఆల్రెడీ 15 మినిట్స్ అవుతుంది మార్నింగ్ ఎప్పుడు వచ్చామండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు బ్రేక్ఫాస్ట్ కూడా చేయనీకుండా నన్న ఇంట్లో హడావిడి పెట్టి తీసుకొని వచ్చాడు అంటే వాళ్ళు 9 కల్లా వచ్చేయమన్నారు సో మళ్ళీ మన గురించి ఫైనల్ షాడో అంటే అంత ఇష్టమండి మాకన్నా కూడా షాడోనే ఇష్టం అలా ఏం లేదు గానీ బట్ సో నా కోసం వేరే వాళ్ళు వెయిట్ చేయడం నాకు ఇష్టం ఉండదు బేసిక్ గా కాదు పిల్లలకి స్కూల్ టైం అయితున్నా గానీ స్కూల్ టైమింగ్స్ కూడా పట్టించుకోడు గానీ షాడో అంటే మాత్రం టైం తోచేసారు चाले पेट्स अंटे बेसिक चाल इष्ट सो ने चुनपी अकना पेडागरावाली चुनपी पेट्स अंत असल अंदर डाग्स अंत चाल भय इंसे इंको 10 मिनट सो वेट चुद ఏ షాడో వస్తుంది ఎల్దం రండి చూద్దాం హలో విల్ గో వెరీ హ్యాపీ ఏ షాడో షాడో దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అదిగో షాడో గుర్తు పట్టిందా షాడో 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 వదిలిపెట్టదు నిన్ను షాడో ఏంటి అట్లా పోతుంది ఎక్సైట్మెంటా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ షాడో అసలు ఎంత హ్యాపీగా ఉందో మనం కూడా ఒక్కసారి హ్యాపీగా ఉంటే అలానే పరిగెత్తుతాం ఏదో ఒకటి చేస్తాం కదా అది కూడా ఇప్పుడు ప్రెజెంట్ అదే మోడ్ లో ఉంది మనం వెళ్ళగానే మీ పెట్టికి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా తీసుకెళ్ళండి అని మాత్రం ఇవ్వరండి ఎందుకంటే వీళ్ళు డైలీ ఆ ట్రైనింగ్ అనేది ఎలా ఇస్తున్నారు ఆ ప్రాసెస్ ఏంటి కమాండ్స్ ఏంటి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మనకి అర్థమైతేనే అంటే కొంచెం టైం తీసుకొనైనా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తారు ఎందుకంటే అవి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం అలానే ట్రైన్ చేయాలి సో ఇప్పుడు మనకి ట్రైనర్ ఆ డాగ్కి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది మనకి చూపిస్తున్నారు ఇప్పుడు మనకు చూపించేదంతా ఇప్పుడు బయట వాకింగ్ కి తీసుకెళ్తాం మనతో పాటు ఎలా నడవాలి వేరే డాగ్స్ ని చూసినప్పుడు అవి అరవకుండా బార్క్ చేయకుండా ఎలా వాటికి కమాండ్స్ చెప్పాలి అలాగే అవి సీట్ కాని డౌన్ కాని
స్టే అంటే ఆగడం కాని ఇలాంటివన్నీ మనకు చూపిస్తున్నారు ఇలా కొంచెం సేపు మనకి ట్రైనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా బ్రేక్ ఇస్తారండి ఎందుకంటే అది కంటిన్యూగా మనకి ట్రైనింగ్ గురించి చెప్పినా గానీ ఆ కమాండ్స్ అవి చెప్తుంటే ఆ డాగ్స్ అనేవి బోర్గా ఫీల్ అవుతాయి అండ్ మాట కూడా వినవు అందుకనే బ్రేక్ కూడా ఉంటుంది ఏంటి బ్రేక్ ఇచ్చారని ఇద్దరు ఆడుకుంటున్నారా అవునా షాడో నా వైపు చూస్తున్నావు ఆడుకోండి ఆడుకోండి పాపం చాలా రోజులు అవుతుందిగా అది రాగానే చూడు అసలు పిలవగానే ఒళ్ళో పడుకుంది భలేగా షాడగాడు షాడో ఏంటి ఆడుకోవడం అయిపోయిందా ఇంకా నెక్స్ట్ పడుకోవడమేనా ఏంటి
షాడో నువ్వు పడుకున్నారు ఇరా నదిలు పెట్టదంట ఇంకా షాడో కూర్చుండి పోయింది షాడో షాడో వాళ్ళు ఇచ్చిన బ్రేక్ టైం అయిపోయిందండి సో మళ్ళీ ట్రైనింగ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఇప్పుడు మళ్ళీ బ్రేక్ అండి ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలా మధ్య మధ్యలో బ్రేకులు తీసుకుంటూ మొత్తానికి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశాము సో ఫైనల్గా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ సో ఇంకా షాడోని తీసుకెళ్లడమే షాడో కూడా రెడీగా ఉంది ట్రైనింగ్ కమాండ్స్ అన్నీ కూడా తెలుసుకున్నాము సో ఇంటికి వెళ్ళి అప్లై చేయాలి సో ఫైనల్గా షాడోని తీసుకొని ఇంటికి వెళ్తున్నామండి ఇంకేంటి ఇంకేమన్నా ఉన్నాయా అందరికీ చెప్పాల్సింది సో ప్రస్తుతానికి అయితే ఏం లేదు సో వీఆర్ సో హ్యాపీ డెఫినెట్గా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది మా షాడోలో సో కమాండో కనాల్సి డెఫినెట్గా మేమైతే థ్యాంక్స్ చెప్పాము సో ట్రైనర్ కూడా చాలా చాలా బాగా చూసుకున్నాడు డాగ్ని తన హెల్త్ పరంగా కానీ గ్రోత్ పరంగా కానీ చాలా బాగా అనిపించిందండి మాకైతే మాత్రం వీఆర్ రియల్లీ ఎగ్జైటెడ్ సో వెళ్ళాక చూడాలి నేను కూడా డెఫినెట్గా దాన్ని ట్రైనింగ్ ఇవ్వాలి కంటిన్యూషన్గా సో అప్పుడే తన కమాండ్స్ అన్ని గుర్తుపెట్టుకుంటుంది మనం చెప్పిన మాట వింటుంది బట్ మనం ట్రైనింగ్ ఇచ్చాము సో అది చేస్తుందని మనం అనుకోవద్దు డెఫినెట్గా మనం మన ప్రయత్నం కూడా మనం చేయాలి అలా చేస్తేనే మనం సక్సెస్ అవుతాం లేదంటే వాళ్ళ మీద వదిలేసి వాళ్ళు ఇచ్చారు మనకి వర్కౌట్ అవ్వట్లేదని మాత్రం అనుకోవద్దు దయచేసి సో డెఫినెట్గా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ డెఫినెట్గా ఈ ఫాలో అవుతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ అలాగే షాడో ఇంటికి వెళ్ళిన తర్వాత అది అక్కడ ఎలా కమాండ్స్ ఫాలో అవుతుందా లేదా ఎలా ఉంటుందా అనేది నేను నెక్స్ట్ వ్లాగ్ చేస్తాను అలాగే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియోస్ మాత్రం చూసి వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్